ప్రేక్షకులకు నమస్కారం. కలియుగాధిపతి శనేశ్వరుడు. ఈ వికారి నామ సంవత్సరానికి అధిపతి కూడా శనేశ్వరుడే. శనేశ్వరుని యొక్క అనుగ్రహం సకల జనులపై ఉండాలనే ఉద్దేశంతో జ్యోతిష వినూత్న శిరోమణి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి ఆధ్వర్యంలో మే 12వ తేదీన హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ మున్గునూరు గ్రామంలో ప్రత్యేక శనీశ్వర ఆలయంలో శనీశ్వర యాగాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మీరు శనీశ్వర ఉపాసకులు, తద్వారా ఎంతో మంది సమస్యలకు కూడా పరిష్కారాలు చెప్తూ ఉంటారు. అటువంటి మీరు నర్సింగోల్ క్షేత్రం నుండి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ మున్గునూరులో ఉన్నటువంటి ఈ శనీశ్వర ఆలయంలో యాగం చేయడానికి గల కారణం ఏమిటో వివరిస్తారా? ముందు ప్రప్రథంగా సమస్తమైనటువంటి సకల చరాచర సర్వ ప్రాణకోటి కలిగిన జీవులతో సహా మానవులందరికీ కూడా సంపూర్ణంగా శనీశ్వరుని అనుగ్రహంతోనే వారి జీవన గమ్యములో జరిగేటువంటి సర్వకార్య సిద్ధి జరగాలనేటువంటి సంపూర్ణమైన విశ్వాసంతో ఆశయంతో 35 సంవత్సరాల నుంచి కూడా ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నరసింగుల క్షేత్రం అగస్త్య మహాముని ప్రతిష్ఠించినటువంటి ఉభయ రాష్ట్రాల్లోనే ఏకైక లింగరూప శనీశ్వర స్వామివారి అర్చనా సేవలో 30 సంవత్సరాల కాలం గడుపుతూ ఇటీవల కాలంలో మన హిందూ ధర్మ ఛానల్ TV5 వారి యొక్క సౌజన్యంతో భక్తుల యొక్క సంపూర్ణంగా వారికి ఈ గ్రహదేవతలు అంటే ఏంటి, గ్రహం మూలం సర్వం జగత్తు, గ్రహం మూలం సర్వం జగత్తు అని ఎందుకు చెప్పాల్సి చెబుతూ, అలాగే శనీశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనీశ్వరుడు అనేటువంటి ఒక నినాదంతో ఒక ఆశయంతో సర్వజనులు కూడాను వారి వారి యొక్క సర్వకర్మదోష పరిహారార్థం, వారి యొక్క వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాల్లో జరుగుతున్న చిన్న చిన్న ఇబ్బందుల నుంచి ఆ శనీశ్వరు అనుగ్రహం మీద వారికి అనుగ్రహం కలగాలి. ఇక్కడ సహజంగా కూడాను శనీశ్వరుడే అన్నిటికీ ఇబ్బంది అనేటువంటి ఒక మాట ఉంది, కాబట్టి దాన్ని అట్లా కాకుండా జనాలు చెప్పాలనే ఉద్దేశంతో చెబుతున్న సమయం ముందు భక్తుల యొక్క మనోవాంఛ మీద ఆ యొక్క శనీశ్వరుడు యొక్క అనుగ్రహం మీద వారి యొక్క సత్సంకల్పం మీద వాళ్ళు మనసావాచ కర్మన వారు నాకు ఇచ్చినటువంటి మహత్వ శక్తితోటి ప్రప్రథంగా ఈ యొక్క మునుగునూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యేక శనీశ్వర స్వామివారి సన్నిధిలో ఈ యొక్క వికారినామ సంవత్సరంలో అద్భుతంగా శనీశ్వరుడే దీనికి ఆధిపత్యం, దీనికే ప్రప్రథంగా నాందితోటి నలుమూలల కూడా రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో నలుమూలల ప్రాంతాల్లో కూడాను 108 అయిన నాకు తగ్గ అంటే నా వయస్సుకు 108 సార్లు చేయటం అంటే కష్టంగా ఉంటుంది కనుక తర్వాత భగవత్ చేర్చి ఎంత చేయిస్తాడో 108 దిక్కల యాగాలు చేయాలని ఒక సత్సంగం పెట్టుకొని అది ప్రప్రథంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ మహోన్నతమైనటువంటి ఈ యొక్క గ్రామమునందు వేయించేసి ఉన్నటువంటి ఆ యొక్క స్వామివారు ఇక్కడ అద్భుతంగా మనం ఆలోచించే మునగనూరు అని అంటే మఘానక్షత్రం వస్తుంది, అది కేతుకు సంబంధించిన నక్షత్రం. మా అంటే మఘానక్షత్రం అంటారు, మఘ కంటే దానికి కేతు అంటారు. కేతువుకుని శనిభగండు అంటే శనిశ్చ రాహు అని కూడా పేరు ఉంది. దీనికి చాలా ఉంది, నేను ఆలోచించి ఇక్కడికి వద్దానికి కారణం ఉంది. ఇక్కడ వాళ్ళు మాకు సహాయ సహకారాలతో ప్రప్రథంగా మన యొక్క హైదరాబాద్ సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మా యొక్క శ్రేయోభిలాషులు నా యొక్క అద్భుతమయంగా నేను చెప్పే విషయాల మీద ఆసక్తి కలిగినటువంటి మా తల్లిదండ్రులు, మా పెద్దలు, పూజ్యులు, గురువులు, మహోన్నతమైన సరస్వతి పుత్రుల యొక్క కోరిక మీద వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం హిందూ ధర్మ ఛానల్ వారి యొక్క సౌజన్యం మీద తప్పనిసరిగా కూడాను మనం ఉభయ రాష్ట్రాల్లో ప్రప్రథంగా కూడా చేయాలని సంకల్పం కలిగించడం ఆ శనిభగవన్ అనుగ్రహమే కలుగుతూ ఉంటే దీనికి నా యొక్క మనసులో వచ్చిన ఆలోచనని మన యొక్క విజయనగర సామ్రాజ్యం అందరికీ తెలిసిందే. అక్కడ హంపి పీఠాధిపతి అయినటువంటి మహనీయులైన మహాత్ములైనటువంటి ఆ యొక్క ఆ పీఠాధిపతులైనటువంటి గురువుగారి దగ్గరికి వెళ్ళి మా యొక్క సంకల్పం చెప్పిన మీదట నాన్న ఎవరైనా సరే ఎన్నో యాగాలు చేస్తుంటారు, అద్భుతమైనటువంటి చండీ హోమాలు చేస్తారు, ఆ అనుకోనటువంటి మహారుద్రాగాలు, అతిరుద్ర మహాయాగాలు, ఇక నవగ్రహ పాశుపతి హోమాలు, అలాగే ప్రత్యంగరి హోమాలు, సుదర్శన హోమాలు, ఎన్నో రకాల హోమాలు చేస్తుంటే శనీశ్వర మహాయాగం చేస్తానని ప్రప్రదంగా వచ్చిన వ్యక్తి నువ్వే ఉన్నావు. ఎంతోమంది పీఠాధిపతులు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, కానీ శనీశ్వరి యొక్క అనుగ్రహం కావాలా, మానవ జీవన గమనానికి ముఖ్యంగా కావాలి అనేటువంటి సంకల్పం చేసి వచ్చావు కనుక నీకు నేను ఆశీర్వదిస్తున్నా. అలాగే ఈ కార్యక్రమాలకి నేను వచ్చి స్వయంగా అక్కడ ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకి నా యొక్క అనుగ్రహాన్ని కూడా వాళ్ళు ప్రసాదించడానికి కూడాను నీకు నేను మాట ఇస్తున్నాను అని మనకు ఆ హంపి విజయ ఆ యొక్క పీఠాధిపతి వారు కూడా ఏం చేస్తున్నారు.
వారి ఆశీస్సుల మేర ప్రప్రథంగా కూడా ఈ యొక్క మునుగునూరు గ్రామములో ఇదే ప్రప్రథంగా వికారినామ సంవత్సరములో శనేశ్వరుడి యొక్క ప్రభావం కలిగినది. ఎప్పుడు కూడా మాట చెప్పాను, కలియుగం కలియుగం కలియుగం, కలియుగములో ఎప్పుడు కూడాను శనేశ్వరుడు ఆధిపత్యుడు, శనేశ్వరుడి అనుగ్రహం మీద ఏదో జరుగుతుందని ఎల్లప్పుడూ కూడా మన హిందూ ధర్మ ఛానల్ టీవీ ఫైవ్లో నా ప్రోగ్రామ్స్లో వింటూనే ఉంటారు. అది అనుసరించి ప్రప్రథంగా ఈ యొక్క గ్రామమునందు ఉన్న ఆ యొక్క ప్రత్యేక శని భగవానుడు అనుగ్రహం సర్వజనులు కలిగించాలనే సత్సంకల్పంతో, అంటే ప్రతి ఒక్కరూ నరసింగోలు నా క్షేత్రం నమ్మంటే ఇంత దూరం నుంచి ఇంత దూరం రావడం అనేది వారికి ఇబ్బంది కనుక వారి చేతనే స్వయంగా చేయించాలని ఒక సత్సంకల్పం ఎందుకో ఆ శని భగవాన్ నాలో కలిగించితే దానికి ప్రేరేపించినప్పుడు ఆ యొక్క హంపి పీఠాధిపతులు కూడా అనుగ్రహం మీద వారు కూడా స్వస్థంగా ఇక్కడికి వచ్చి వచ్చిన భక్తులకి వారు అనుగ్రహ ప్రాసనం ఇచ్చి వారు వారిని ఆశీర్వదించడానికి కూడా ఎంత మహత్తరమైన యోగం కొతలు చూడమ్మ. శని భగవానుడు కోసం ఒక పీఠాధిపతి కదిలి వస్తున్నాడంటేనే అదాంట్లో ఉన్నటువంటి మహత్యాన్ని వారు గ్రహించారంటేనే నా పూర్వజన సుకృత భావంగా భావించా నీ అడగంగానే ఏ యొక్క నాకు తెలిసినంత వరకు కూడాను మహానుభావులైనటువంటి పీఠాధిపతులు ఎన్నో మహత్తరమైన లోక కళ్యాణార్థం అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కానీ శనీశ్వర మహాయాగం ఒక ప్రత్యేకంగా ఇప్పటి వరకు జరిగినట్టుగా ఎక్కడా కూడా దాఖలా ఉండదు. నవగ్రహ పాశుపతి మనం హోమం చేస్తారు, కానీ ఒక ప్రత్యేకంగా శనీశ్వరుడు విభజన చేసి చేయరు. అందులో ఈ డాక్టర్ అంజాల 30 సంవత్సరాలు వైదిక తాంత్రిక తంతు విధానంతో భక్తులందరికీ కూడాను శుభప్రదం, వాళ్ళకి అద్భుతంగా శనీశ్వరు అనుగ్రహం కావాలని అయ్యేదానికి ఎలా చేయాలనేది ఇది ఇక్కడ ప్రోత్సహించి భక్తులకి శుభం జరగాలనే యోచనతో ఆలోచనతో ఆ యొక్క శని భగవానుడు యొక్క సంకల్పం, ఇది నా సంకల్పం కాదు, చేయ శక్తి నాకు లేదు, ఆ యొక్క ఆయన ఎందుకో సంకల్పించి 108 చేయాలనే ఒక సంకల్పం మనసులో ధరిస్తే ఇది ప్రధంగా మన యొక్క మునుగునూరు గ్రామంలో చేస్తున్న కనుక అందరూ భక్తులు సహకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నా తల్లి. అందుకు ఇక్కడ ప్రధంగా చేయడానికి ప్రారంభం చేశాను. గురువుగారు, మే 12వ తేదీన మీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో అంటే ఏ రాశుల వారికి అంటే ఎటువంటి ఫలితం కలుగుతుంది, ఏ దోష నివారణకై మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో వివరిస్తారా? ఇక్కడ మన భక్తులంతా కూడాను యోచించవలసిన విషయము ఎప్పుడు చెప్పినా నేను ఒకటే మాట చెప్తుంటాను, ఈ కలియుగంలో శనీశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనీశ్వరుడు, ఇది నా యొక్క ఆశయం, నా నినాదం, నా యొక్క సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం. సర్వజనులకి కూడా ఉపయోగపడేది ఈ యొక్క ప్రధాన లక్ష్యం. కేవలం కొన్ని రాసుల వారికి శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉంటుంది, కొన్ని రాసుల వారికి మాత్రమే శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలిగిస్తుంది, శని పడతాడు, శని పోవాలి, శని పోతే మాకేదో మంచి జరుగుతుంది అనేటువంటి భ్రమలు ఉన్నమాట 100% కరెక్ట్, కానీ 100% తప్పు. శనీశ్వరుడు అనుగ్రహం లేకపోందువలనే సర్వులకు కూడా ఇబ్బంది కలుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సర్వులకు ఇబ్బంది కలగడం ఏంటి, వారి వారి ఒక్కరు ఎన్నో రకాల పూజలు చేస్తుంటారు, ఈ ఒక్క పూజే కాదు కదమ్మా, శనీశ్వరుడు ఒక్కడ అనుగ్రహం లేదు ఆయన పట్టాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన తక్కిన వాళ్ళంతా ఆయన విడిపించవచ్చు కదా, అది కరెక్ట్ కానే కాదు. కలియుగంలో శనీశ్వరు యొక్క అనుగ్రహం అనేది సర్వజనులకి కావాలి. మనకున్నటువంటి 12 రాసులైన మేష వృష బంధుల కర్కాటక సింహకన్యతలు వృక్షక ధనుసు మకర కుంభమైన రాసులు, అలాగే 27 నక్షత్రములు కలిగినటువంటి అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర రుద్ర పునరుసు పుష్యమి ఆశ్లేష మఘాబుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాది విశారు, అలాగే మీ పేరు మొదటి అక్షరము కలిగినటువంటి 12 రాసుల వారికి కూడా శనీశ్వరుని అనుగ్రహం కావాలి. ఎందుకు కావాలి కావాలి కావాలని ఎందుకు అంటున్నారు డాక్టర్ రంజా శాస్త్రి అని అంటే, ఆయుష్ కారుకుడు మానవుని యొక్క జీవన గమనం నడవాలి, వాడికి సర్వ సంకల్పం కలగాలి, సంపూర్ణ స్థితి ఉండాలి, వాడుకో మహత్తర యోగ భోగభాగ్య ఐశ్వర్యములు ఉండాలంటే జీవం ఉండాలి. జీవం అంటే ఏంటి, ప్రాణం. ప్రాణమానికి అధిపతి ఎవరు, శని భగవాను. ఇక శని ఎవరికి కాకుండా పోవాలి, అసలు ఆ ప్రశ్నే ఉన్నతం అవడం అనేది మహత్తరమైనటువంటి మహాపాపం. ఇప్పటి వరకు కూడా తెలుసో తెలియకో ఆ నినాదంతో శని పట్టాడు శనిప్పుడు పోతాడు అనేటువంటి తెలియనటువంటి అపనింద వలనే మనకు మనమే తెలియకుండా ఇబ్బంది పడుతూ వస్తున్నారు మన భక్తగ్రస్తులు. అందువలన దాన్ని 30 సంవత్సరాలు అనుభవం చేసి డాక్టరేట్ తీసుకొని 30 సంవత్సరాలు ఆ యొక్క శనీశ్వరు ఉపాసన చేసి ఆ ప్రత్యేక లింగరూప శనీశ్వరాలయం అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైనటువంటి ఉభయ రాష్ట్రాల ఏకైక లింగరూప శనీశ్వరాలయం కనుక ఆ చేసిన తర్వాత సంకల్పం మీద 108 ప్రాంతాల్లో
శనేశ్వరుడి అనుగ్రహం కరిగింపజేయడానికి యావత్తు రాష్ట్రాన్ని పర్యటన చేయాలని ప్రప్రదంగా ఈ మునుగనూరు గ్రామంలో ఈ వికారినామ సంవత్సరంలో ఈ సంవత్సరానికి అధిపతి శ్రీ భగవానుడే గనక ఆ శనేశ్వరుని అనుగ్రహం సకల జనులకు కూడా కలిగించాలనేటువంటి ఒక సత్సంకల్పం ఆ శ్రీ భగవాన్ నాలోకి ప్రవేశింపజేసిన వలన దానికి హంపి పీఠాధిపతి అయినటువంటి స్వామీజీ వారి యొక్క అనుగ్రహం మీద వారి యొక్క అనుగ్రహం కూడా తీసుకొని వారు స్వయంగా వచ్చి వారు పర్యవేక్షణలో ఈ మహత్తరమైన శనేశ్వర మహాయాగం అనేది మనం మే 12వ తారీఖు ఉదయం 7 గంటలకి ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడాను సకల పూజలు కూడా దాంట్లో ఏర్పాటు చేయాలనే సత్సంకల్పం అంటే శ్రీ భగవాన్ శనేశ్వరాయ శని దేవాయ శని పరమాత్మాయ అని చెప్పాలి తప్ప శని అనే పదమే పనికిరాదు. ఈ యొక్క శనిశ్వరునికి ఎవరు అతీతం కాదు. ఆయన అనుగ్రహం కావాలి కావాలి. ఈ యొక్క మహత్తర ఈ యొక్క సంవత్సరంలో శనిశ్వరు అనుగ్రహం లేకపోతే ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఉన్నతమవుతాయంటే ఆయన కోపించి వీళ్ళు బాధ పెడతాడని కాదు, వీళ్ళకున్న పాప ప్రభావం వల్ల అది రుగ్మతులిపోతాయి. మనకు తెలియకుండానే మనకున్నటువంటి మనం తాగే ఆహా నీరు కానివ్వండి, తినే ఆహారం వల్ల ఎలా మన శరీరంలో రుగ్మతులు ఇబ్బంది పడతాయో అలా కలిగింపజేసినప్పుడు ఆయన అనుగ్రహం కావాలి. అంటే మనకున్న బాధ నుంచి తొలగించేవాడు శని భగవాన్. ఇది గుర్తుపెట్టుకోండి. మన భక్తులారా, తల్లిదండ్రులారా, పెద్దలారా, పూజ్యులారా, మహోన్నతమైనటువంటి సరస్వతీ పుత్రులారా, మా గురువులందరికీ కూడా పాదాభివందనం చేసి మరి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. డాక్టర్ జంజాల శాస్త్రి చెబుతున్నాడు, గ్రహం మూలం సర్వం జగత్, శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనేశ్వరుడు. వికారినామ సంవత్సరంలో శనేశ్వరుని యొక్క అనుగ్రహం మీద సకల సర్వజనులు కూడా శుభప్రదం యోగప్రదం కలిగేదానికి ఆయన అనుగ్రహం కోసం ప్రప్రదంగా మన మునుగనూరు గ్రామంలో మన స్వామివారి సన్నిధి ఎందైనటువంటి ఆ ప్రత్యేక శని భగవానుడి యొక్క సన్నిధిలో ఈ మహత్తర యాగాన్ని నా సత్సంకల్పం మీద 30 సంవత్సరాల అనుభవంతో ప్రధంగా కూడా ఈ యొక్క ఉభయ మన యొక్క హైదరాబాద్ సికింద్రాబాదు ప్రాంతాల్లో ఉన్న చురు ఇరు ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న ప్రాంత భక్తులందరికీ కూడా ఒక సత్సంకల్పం మీద వాళ్ళకి అందించాలనేటువంటి ఈ మహాయాగాన్ని ప్రారంభిస్తున్నాం. సర్వులు కూడా దీంట్లో పాల్గొనడానికి ఎలా అని తెలుసుకునేదానికి మా వాళ్ళు ఎలా దాన్ని మీకు అందిస్తారు దాన్ని తెలుసుకొని మీరు పాల్గొని ఆ శనేశ అనుగ్రహం పొందాలి. ఇప్పుడు నీకు అర్థమైందమ్మా, ఈ రాశి ఆ రాశిని లే, ఈ నక్షత్రం ఆ నక్షత్రం లే, ఈ పేరు ఆ పేరు అని లే, సర్వులు కూడాను మనకేం కావాలి, మనకు ప్రాణం ఉండాలి. ప్రాణం ఉంటేనే సుఖం సౌఖ్యం భోగం భాగ్యం ఐశ్వర్యం ఉంటుంది. ఉంటేనే కదమ్మా మనకి అనిపించేది. ఆరోగ్యం కూడా శనిశ్వరుని అనుగ్రహం మీదనే వస్తుంది. కాబట్టి ఈ రెండింటికి కూడా ఉపయోగించేటువంటి వాడి కాదు, సర్వ సకల జనులకి కూడా ఆయన అనుగ్రహం మీదనే సర్వశుభాలు జరుగుతాయని ఎన్నో శాస్త్రాలు మనం ఘోషించున్నాయి. కాబట్టి ఆయన అనుగ్రహం కోసం పూజ చేస్తున్నాం. అందుకనే ఈ రాశి ఆ రాశినే ఉంటుంది, ప్రత్యేక రాశులని ఏమీ అవసరం లే. కాబట్టి ఒక లిమిట్ పెడుతుంటారు. ఎందుకంటే శనిశ్వరుని అనుగ్రహం ఈ రాశి వరకే ఉంటుంది, ఈ రాశిలో ఉండదు ఉండదు లేదంటే ఈ ప్రాణం అందరికీ ఉంది. ప్రాణం ఉన్న ప్రతి మనిషి కూడా శనిశ్వరు అనుగ్రహం కావాలి. ఆ యొక్క అనుగ్రహం కోసం చేస్తున్న దాంట్లో మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా మీరు మాకు సహకరిస్తారని విశ్వాసంతో కాన్ఫిడెంట్ తోటి మీ సహకారం మీ ఆశీస్సులతో మేము చేస్తున్న కార్యక్రమానికి మీరు అద్భుతంగా కూడాను మనస్ఫూర్తిగా శనిశ్వరుని మీద మనసు పెట్టండి. శనేశ్వరాయ అనేటువంటి శబ్దం మీ మనసులోకి వచ్చిన రోజునే మీకున్న పాపాలన్నీ కూడా ప్రక్షాళనకి చాలా విషయం జరుగుతుంది. చూడండి, స్వామి దర్శించండి, అర్చించండి, అభిషేకించండి, అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ ఇలా చేయాలని మీకు తెలియజేశాను. గురువుగారు, మరి 12వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు అంటే వారు ఏమైనా తీసుకురావాల్సి ఉంటుందా అండి పూజా కార్యక్రమాలకు సంబంధించి? అమ్మ, భక్తులు తీసుకురావడం అంటే దానికి కావాల్సిన ఎన్నో రకమైనటువంటి పూజా సామాగ్రి స్వామివారికి అత్యంత ప్రీతమైనటువంటి ఎన్నో ఉంటాయి. అవన్నీ వారు తేవడం అనేది కుదరదు గనక చక్కగా మన భక్తులు ఆ రోజు ఉదయమే 5 గంటలు ఎన్ని పనులున్నా మానుకొని లేచి చక్కగా తలార స్నానం చేసి వాళ్ళు ఏ వస్త్రాలు ధరిస్తారో వాళ్ళకు ఒక వస్త్ర నిబంధన కూడా ఏం లే, ఇదే కట్టుకొని రమ్మని చెప్పాడు. శాస్త్రీయమదే ఒక పంచ కట్టుకొని వస్తారు లేదంటే లుంగి కట్టుకుంటారు. ఇప్పుడు లుంగి కట్టే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుందమ్మా, జారిపోతుందేమో అని ఇబ్బందిగా ఉంటుంది కనుక వాళ్ళు ఏ ఎట్లా వస్తారనేది పాయింట్ కాదు. పవిత్రత కలిగినది ముఖ్య పరమాంశం. ఇక్కడ నా ఉద్దేశం ఎటుంటుందంటే వస్త్రధారణతోనే వాళ్ళకి యోగం పడుతుంది అనే దానికి మేము రోజు వస్త్రధారణ చేస్తున్నాం, మాకేమి యోగం వస్తుంది? ఇది ప్రాక్టికల్ డాక్టర్ సంజాల శాస్త్రి గుర్తుపెట్టుకోండి. అందువల్ల వాళ్ళు ఎట్లొస్తారు ఏ వస్త్రంతో వస్తారు అనేది ఇక్కడ పాయింట్ కాదు. వాళ్ళు ఎంత పవిత్రంగా వచ్చి స్వామివారి మీద మనస్సు ఆలోచన బుద్ధి జ్ఞానం వాళ్ళ శరీరం మొత్తం ఈ మనసంతా కూడా దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి. అలా రావాలి. ఏ వస్తువు ఒక్క వస్తువు లే, వాళ్ళు కేవలం ఆ యొక్క మహత్తర కార్యక్రమానికి ఏది నిర్దేశించబడతారో ధనం, ఆ ధనం ఆ చెల్లించి రసీదు పొందడం వరకే వాళ్ళ పాత్ర.
దానికి సమస్తమైనటువంటి పూజా ద్రవ్యాలతో సహా జరిగే పూజా విధానం కూడా మన భక్తులకు వివరిస్తాను ప్రప్రదంగా వచ్చి కూర్చున్న భక్తులకు కూడాను వేద మంత్రాలతో ముందు ఆశీర్వచనం చేసి వాళ్ళకి గణపతి పూజ అని ఉంటుంది ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా ఆయన అనుగ్రహం లేకుండా జరగదు సర్వ కార్య నిర్విజ్ఞాన శ్రీ మహాగణాధిపతి పూజాం అని చెప్తాం అన్నమాట ఆ పూజను ప్రారంభించి సంప్రోక్షణ అంటే వాళ్ళు ఉన్నటువంటి తెలియనటువంటి మమైకమై ఉన్నటువంటి శరీరంలో అంటే ఈ మనసులో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి వాళ్ళకి ఆలోచన విధానం నుంచి ఆ అక్కడ ఒక మంచి శక్తి ఒక కాన్ఫిడెంట్ ఒక దేవుడి మీద ఒక సంపూర్ణ విశ్వాసం కలిగించేదానికి పుణ్యాహోచన ఉంటుంది దాన్ని జరిపింపజేసి ఆ తర్వాత శని భగవాన్ అంటే ఏంటి ఎందుకు చేస్తున్నది ఒక వివరణించి హంపి స్వామీజీ వారి యొక్క అనుగ్రహ భాషణ ఉంటుంది దాని మీద స్వామివారు చక్కగా కూడా వచ్చిన భక్తులందరూ కూడా దీని గురించి సవివరంగా శని భగవాన్ అంటే ఏంటి శ్రీశ్వరుడు ఎంతవరకు మనకు లాభిస్తారనే మీద వారు కూడా ఒక మాట చెప్పిన తర్వాత వారి చేతిని స్వయంగా కూడాను తిలహోమం దానికి సంబంధించిన పూజా ద్రవ్యాలు హోమానికి సంబంధించినవన్నీ కూడాను మనం ఏర్పాటు చేస్తాం అలా గణపతి పూజ అని చెప్పిన దానికి ఏర్పాట్లు మనమే చేస్తాం ఆ తర్వాత స్వామివారి హోమం అనేది చాలా ప్రాముఖ్యత ఇస్తుంది అన్నమాట దాంట్లో ఎన్నో రకాలైనటువంటి పూజా ద్రవ్యాలు ఉంటాయి అది అయిపోయిన తర్వాత వాళ్ళకి నవమూలిక ప్రోక్షణ అనేది ఉంటుంది నవమూలికలు అంటే తొమ్మిది నవగ్రహ దేవతలకు సంబంధించినటువంటి మూలికలతో ఆ యొక్క గంగా తీర్థాన్ని వచ్చి గంగా తీర్థంలో ఈ మూలికలు వేసి అవి ప్రోక్షణ చేస్తారు ఎందుకంటే వాళ్ళు తెలియనటువంటి ఎన్నో రకమైన రుగ్మతలు ఉంటాయి అవి మనం తెలియకుండానే మనం అంటి పెట్టుకుని ఉంటాయి అన్నమాట వాటిని కొంతమేర ఉపశమనార్థం చేసేటువంటి మహత్తరమైనటువంటి ఆ గంగా జలములతో కలిపినటువంటి ఈ యొక్క నవమూలికలు అంటే ఈ తొమ్మిది గ్రహ దేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఆ తొమ్మిది నవ మూలికలతోటి సంప్రోక్షణ చేసిన తర్వాత స్వామివారి అభిషేకాన్ని ఏర్పాటు చేస్తారు అట్లా స్వామివారిని తాగి అభిషేకం చేసుకొని వెళ్ళడం అనేది అక్కడ ముఖ్యాంశం తీసుకున్నాం కాబట్టి భక్తులు ఏమీ తేవలసిన అవసరం లేదు అనేది క్లారిటీ క్లియర్ 12 ఉదయం 7 కూడాను మన మురుగునూరులో ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యేక శని భగవాను సన్నిధికి వస్తారు వచ్చి చేస్తారని ఆశిస్తున్నా అలాగే ఆ రోజు ఆదివారం అయింది దానితోడు అష్టమి ఆ రోజు ఏంటి అష్టమి వచ్చింది అష్టమి ఎందుకు పెట్టావయ్యా ఆ రోజు ఎవరైనా అష్టమి రోజు ముహూర్తం పెడతారా నువ్వు ఉన్నట్టుండి అష్టమి రోజు ఎందుకు పెట్టావు అని ఇటువంటి ఒక సందేహం కూడా మన భక్తుల్లోకి ప్రవేశించవచ్చు దాని కూడా ఒక చిన్న వివరణ ఇద్దానికి చేస్తాను ఏంటంటే అష్టమి అనే దాన్ని ఎందుకు తీసుకొని ఈ మునుగునూరు గ్రామంలోనే పెడదానికి ప్రధాన అంశంగా అందులో ప్రప్రదంగా 108 ప్రాంతాల్లో చేయాలి సత్సంకల్పం చేసేవాళ్ళు దానికి ఒక పెద్ద ముహూర్తం చూస్తాం అంతే కదా ఈ సత్సంకల్పం దేశవ్యాప్తంగా నాకు పేరు ప్రఖ్యాతులు రావాలి ఇక్కడ దానికన్నా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కోసం భక్తుల అనుగ్రహం కోసం చూశాను నేను ఇది నాకేదో పేరు రావాలని నాకు ఆశ లేదు ఆలోచన లేదు వచ్చే పేరు ఎట్లా వస్తుంది రాని పేరు ఎట్లా రాదు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అష్టమి అనేటువంటి పదం కలిగినటువంటి ఏకైక ఒక పండుగ ఉంది మనకు అదే శ్రీకృష్ణ అష్టమి గుర్తుపెట్టుకోండి ఇది మనకు ఉన్నటువంటి త్రేతాయుగం తర్వాత వచ్చిందే కలియుగం కలియుగం తర్వాత వచ్చేది మన సత్యయుగం అంటే కృతయుగం ఈ కృతయుగంలోకి ఈ సర్వభక్తులు కూడాను ఆ కృతయుగ ధర్మంలో పోయాలని సత్యవంతులు కావాలి అంటే నీలో ఉన్నటువంటి ఈ కామక్రోధ మదమాశ్చర్యములు కలిగినటువంటి సర్వం కూడాను సంపూర్ణంగా శని భగవాను యొక్క ప్రభావంతో ఆయన అనుగ్రహం మీద ఇవన్నీ తీరిపోవాలి ఆ అష్టమి కృష్ణాష్టమి సంబంధించినటువంటి త్రేతాయుగాన్ని ద్వాపరయుగం నుంచి కలియుగానికి వస్తున్నాం కాబట్టి వచ్చాం ఆ అష్టమి తిథి అనేది కృష్ణాష్టమి కృష్ణుకు సంబంధించినటువంటి అష్టమిని తీసుకొని ఆ యొక్క త్రేతాయుగాన్ని నుంచి ద్వాపరయుగానికి వస్తే ద్వాపరయుగా నుంచి కలియుగానికి వచ్చినాం ఈ కలియుగంలో కలియుగేశ్వరుడే కనుక అష్టమి తిథిని ప్రమాణంగా తీసుకున్నాం అష్టమి అంటే 8 తిథి వస్తుంది అది సంఖ్యా ప్రమాణం ప్రకారం కూడా శని భగవానికి అన్వయిస్తుంది ఇక్కడ ఎప్పుడు కూడా చూడండి 8 నెంబర్ వచ్చేసరికి ఆయన గమనిస్తారు కొంతమంది 7 నెంబర్ చెబుతుంటారు సరే నెంబర్లు ఏమైనా కానివ్వండి అష్టమి యొక్క తిథి యొక్క లక్షణం అద్భుతంగా ఉంటుంది అష్టమి లక్షణం అంటే జయతిథి అని కూడా దానికి ఒక పేరుంది జయతిథి అని కూడా అంటాను నాన్న ఇది శాస్త్ర ప్రమాణంగా మీ అందరికీ పెద్దలకి ఎంతో మహానుభావులు మహనీయులు మహాత్ములు మహాపురుషులు సరస్వతి పుత్రులు యోగులు మహోన్నతమైనటువంటి మా తల్లిదండ్రులు మా కళ్ళు అందరూ కూడా చూస్తుంటారు ఆ శనేశ్వరుని అనుగ్రహం కోసం మన మరుగునూరు గ్రామంలో 12 May 12 ఎంతో దగ్గరలో ఉన్నాం 12 గుర్తుపెట్టుకోండి 12 వస్తుందంటే నెంబర్ అది కూడా చూడండి 12 1 2 ఎట్లొచ్చిందో చూడండి 12 1 తర్వాత 2 అంటే రైజింగ్ పాయింట్ అంటే మొత్తం కలిపి 3 అంటే త్రిమూర్తులు అలాగనే ఆ ముగ్గురు అమ్మలు కలిగింది ఇవన్నీటి కూడా ఎన్నో ఉన్నాయి దీన్ని చెప్పుకుంటూ పోతుంటే మా హిందూ ధర్మ ఛానల్ వారికి టైం ఇవ్వడం చాలా కష్టమవుతుంది కాబట్టి దయచేసి
రేపు మీ అందరూ వచ్చినప్పుడు సవివరంగా ఇంకా సంపూర్ణంగా కూడా ఆ భగవాను అంటే ఏంటి, శని భగవాను ఎలా ఉద్భవించాడు, శని భగవాన్ అంటే ఏముంటుంది, శని భగవాన్ తప్ప శని అనే మతం వాడరాదు, వాడవాకండి, వాడితే ఇబ్బంది వస్తుంది, నన్ను అర్థం చేసుకుంటానని నాకు మీ యొక్క ఆశీస్సులు ఇస్తారని ఇచ్చి స్వామివారి ఆశీస్సులు మీరు పొందాలి. ఎందువల్లంటే ఎప్పుడు కూడాను మేము మీకు దారి చూపించేంత వరకే మా పాత్ర, దాన్ని అనుభవింపజేసుకునేది ఇచ్చేది శని భగవాన్, తీసుకునేది భక్తులు కనుక దాన్ని సంపూర్ణంగా మీరు పొందుతాను ఆశిస్తూ ఆస్వాదిస్తున్నాను. శుభం. గురువు గారు, మునుగనూరు శనేశ్వర ఆలయంలో ఒక యాగాన్ని నిర్వహించాలని మీరు సంకల్పించారు కదండి, ఇక్కడ సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి, వాటి గురించి వివరిస్తారా? అమ్మా, ప్రప్రథంగా ఆ సాక్షాత్తు శని భగవానుడి యొక్క అనుగ్రహం, తదుపరి హంపి పీఠాధిపతి స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీస్సులతో ఈ దేవాలయ ప్రధానార్చక స్వామివారు అయినటువంటి మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు, నేను ఈ కార్యక్రమం ప్రప్రదంగా నిర్వహిస్తానని చెప్పగానే నాకు అన్ని విధముల సహకరించడానికి వారే దీనికి మూల సూత్రధారులు. ఈ యొక్క కార్యక్రమ పర్యవేక్షణ అంతా కూడాను, సహాయ సహకారాలన్నీ కూడాను వారి ద్వారానే మేము పొందిస్తున్నాం. మన భక్తులు ఎవరున్నా వారిని సంప్రదించితే అన్ని విషయాలు వారు మీకు వివరిస్తూ వాళ్ళ దగ్గర దీనికి ప్రవేశ విషయం కూడా ఇప్పుడు నేను చెప్పాను, అన్ని విషయాలు దాంట్లో చెప్పాను, నేను ఎట్లా రావాలని కూడా వివరించాను, దాన్ని వారు మీకు సంకల్పం చేస్తారు. వారు సుపరిచితులు కనుక వారి యొక్క మనోసంకల్పం మా సంకల్పంలో శనేశ్వరుడు వారిలో ప్రవేశించి వారి ద్వారా మాకు కూడా అనుగ్రహం కలిగించి మా ఇద్దరు అనుగ్రహం చేస్తున్నారు. వారి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వారి ఆశీస్సులు మాకు సంపూర్ణంగా శని భగవాను ద్వారా మాకు ఇప్పిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. వీరే సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి మునుగనూరు శనేశ్వర స్వామి వారు వీరేని మా భావం, అంటే వారిలో ప్రవేశించి వారు మాకు ఇస్తారని వారు సహకారం చేస్తున్నారు కనుక భక్తులు కూడా ఆ యొక్క ప్రధానచక స్వామి వారితో మీరు సంప్రదించి విషయాలు తెలుసుకోవచ్చు, యాగాన్ని పాల్గొంటారని ఆశిస్తున్నా. ఒకటే గుర్తు పెట్టుకున్నానా, సర్వకార్య సర్వావస్థ సర్వ సమయైన సంపూర్ణంగా సదరు సర్వులు కూడాను ఈ కలియుగమునందు మీరు చేస్తున్నటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాల్లో ప్రతి దాంట్లో కూడా మీరు ఎన్ని రకాల పూజలు జపాలు తర్పణాలు హోమాలు దానాలు యజ్ఞాలు యాగాలు ఎన్ని చేస్తున్నా కూడా ఎక్కడొక్కడ అవాంతరం వస్తున్నదా లేదా అని ఒక ప్రశ్న మీలో మీలో వేసుకోండి. డాక్టర్ రంజాలు చెప్పాను అమ్మవాకండి, వాస్తవమే అనిపిస్తే శనేశ్వరుడే ఈ యొక్క సర్వజనులకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశాన్ని మీ మనసులోకి వస్తే తప్పనిసరిగా ఈ మహత్తరమైన మే 12వ తారీఖు మునుగనూరు గ్రామంలో ప్రత్యేక శనీశ్వర స్వామివారి సన్నిధిలో మా మిత్రుల యొక్క సత్సంకల్పాన్ని నా సంకల్పాన్ని వారి సంకల్పంగా భావించి నా పనిని కూడా వారు చేస్తున్నట్టే నేను ఎక్కడో ప్రకాశం జిల్లా తిరుమల మండలం నరసింహగూడలో ఉన్నటువంటి నేను ఈ ప్రధాని ఇక్కడ చేస్తున్నానంటే వారు సహకారం అందిస్తున్న దానికి ప్రయత్నిస్తూ చేస్తున్నా కనుక మీరు కూడా సంపూర్ణమైన విశ్వాసంతో రండి, శనీశ్వరుని అనుగ్రహం పొందండి, సకల కార్యాలని మీకు సిద్ధింప చేయగలుగుతాడు శనీశ్వరుని విశ్వాసం పెట్టుకోండి. నేను చెప్పిన దానికన్నా విశ్వాసం చాలా ముఖ్యం, అదే మీకు సంపూర్ణ శక్తిని సామర్థ్యాన్ని ఇస్తుందని ఆశిస్తూ మనస్ఫూర్తిగా శనీశ్వర అనుగ్రహ ప్రాప్తి రస్తు, శనీశ్వర అనుగ్రహ ప్రాప్తి రస్తు, సంపూర్ణ శనీశ్వర అనుగ్రహ ప్రాప్తి రస్తు, గ్రహానుగ్రహ ప్రాప్తి రస్తని ఆస్వాదిస్తూ నమస్కరిస్తున్నా. శుభం. శనేశ్వర ఆలయ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి యాగానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మరి అంటే ఇప్పుడు మే 12వ తేదీన జరిగే యాగానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తారా? ఈ యొక్క ఆలయ కీర్తి ప్రతిష్టలు మీకు ఏ అవసరం వచ్చినా కూడా భక్తులు మీకు ఫోన్ నంబర్లు తెలియజేస్తాం, ఆ ఫోన్ నంబర్లతో సంప్రదించి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఎందుకంటే స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా స్వీయ ప్రక్షాళన జరగాలి. స్వామివారిని ఎవరైనా సరే స్వయంగా అభిషేక పూజాదికాలు నిర్వహించుకోవాలి. కనుక భక్తులు ఎవరైనా సరే వచ్చి స్వయంగా ఈ మహాకార్యక్రమంలో పాల్గొని మహాయాగ ఫలితాన్ని పొందాలని భక్తులైనటువంటి అశేష ప్రజానీకానికి ఈ మీడియా మాధ్యమం ద్వారా తెలియజేస్తున్నాం. కనుక వివరాలకు మీరు ఫోన్ నంబర్ల ద్వారా మీరు సంప్రదించవచ్చు, లేదా స్వయంగా వచ్చి ఆలయ కమిటీ వారిని సంప్రదించవచ్చు.
లోకేశ్వరుడే శనేశ్వరుడు, శనేశ్వరుడే లోకేశ్వరుడు అనే నినాదంతో ఒక ఆశయంతో జ్యోతిష వినూత్న శిరోమణి జంధ్యాల శాస్త్రి గారు ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నారు. వీరి ఆధ్వర్యంలో మే 12వ తేదీన మునుగునూరులోని శ్రీ ప్రత్యేక శనేశ్వర ఆలయంలో శనేశ్వరి యాగాన్ని నిర్వహిస్తున్నారు. యాగానికి సంబంధించిన ఎన్నో విషయాలను మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. మరి ఇటువంటి ఒక యాగంలో, ఒక మహత్తర కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలనుకున్నట్లయితే గోత్రనామల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ పై ఉన్నటువంటి నెంబర్స్ కు సంప్రదించండి. చూశారు కదండి, ఇది వాళ్ళ శనీశ్వర యాగానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.